గుర్ల గ్రామంలో గాని ఈ గుర్ల మండలంలో గాని ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను గమనిస్తే ఇవాళ ఆశ్చర్యం కలిగించే విషయాలు మన కళ్ళ ఎదుట కనిపిస్తాయి। ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మా హయాంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామ స్వరాజ్యం అన్నది తీసుకొస్తే ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో కనిపిస్తూ ఉంటే ఈరోజు పరిస్థితులు ఏమిటి అనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను। ఈరోజు గమనించినట్టయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ రోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో సచివాలయాలు కనిపించేటివి, ఆ ప్రతి గ్రామంలోనూ కూడా ఆ సచివాలయంలో మన పిల్లలు చిక్కగా నవ్వుతూ మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేసేవాళ్ళు। మన గ్రామంలోనే అక్కడే డిజిటల్ లైబ్రరీలు కల్పించేటివి, మన గ్రామంలోనే అక్కడే బాబు కథ బయట పక్కన జరగకపోతే ఇక్కడ కింద పడతారు। మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితులు కూడా లేకపోతే, కనీసం ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కనీసం మీడియాను కూడా అడ్రస్ చేసే పరిస్థితి కూడా పోలీసులు ఇవ్వకపోతే, ఆ మేరకు కూడా కనీసం పోలీసులు భద్రత క్రియేట్ చేయలేకపోతే ఇక ఏ రకంగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అడగాలి, నాకు అర్థం కావడం లేదు। గమనించమని అడుగుతా ఉన్నా। ఈరోజు గొర్రెల గ్రామంలో జరిగింది, గొర్రెల మండలంలో జరిగింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా। రాష్ట్రంలో ఈరోజు ఉన్న పరిస్థితులు ఏమిటి అని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా। వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి గ్రామంలోనూ గ్రామ స్వరాజ్యం కనిపించేది, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం కనిపించేది। ఆ గ్రామ సచివాలయంలో అక్కడే మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేస్తూ కనిపించేవాళ్ళు। అక్కడే పంచాయతీరాజ్ శాఖ కనిపించేది, రెవెన్యూ శాఖ కనిపించేది, ఎడ్యుకేషన్కు సంబంధించిన శాఖ కనిపించేది, వెల్ఫేర్ శాఖ కనిపించేది, డిజిటల్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు, సర్వే చేసేవాళ్ళు కనిపించేవాళ్ళు, ఏఎన్ఎం, అగ్రికల్చరు, ఎనర్జీ, యానిమల్ హస్బెండరీ, వివిధ శాఖలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది కనిపించేవాళ్ళు। 4 అడుగులు సచివాలయం నుంచి వేస్తే పక్కనే విలేజ్ క్లినిక్ కనిపించేది, ఆ విలేజ్ క్లినిక్లో అక్కడే 24/7 అక్కడే నివాసం ఉంటా ఉన్న సిహెచ్ఓలు కనిపించేవాళ్ళు, వాళ్ళకు అనుసంధానంగా ఏఎన్ఎంలు కనిపించేవాళ్ళు, అక్కడే వాళ్ళకు రిపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు కనిపించేవాళ్ళు। విలేజ్ క్లినిక్లతో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది। పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు రెండింటినీ కూడా అనుసంధానం చేసి పిహెచ్సిలో డాక్టర్ల సంఖ్యను పెంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి కూడా 15 రోజులకు ఒకసారి వచ్చే వ్యవస్థ, అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఇంగ్లీష్ మీడియం బడులు కనిపించేటివి నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకేలు కనిపించేటివి, రైతన్నలు చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ, చక్కగా ఈ క్రాపింగ్ జరిగేది, చక్కగా రైతన్నలకు ఉచిత పంటల బీమా అందేది, రైతన్నలకు చక్కగా పంటలు వేసే సమయానికి రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా అందేది. ఈరోజు చూస్తే గ్రామ స్వరాజ్యం ఏ రకంగా తయారైపోయిందని చెప్పడానికి ఈ గుళ్ళ గ్రామం ఒక నిదర్శనం. ఈరోజు ఇదే గ్రామంలో ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ఈ గ్రామంలో 14 మంది గ్రామంలో ఈ గ్రామంలో చనిపోయిన పరిస్థితులు. అది డయేరియా వచ్చి నీళ్లు బాగోలేక చనిపోయి ఉన్న పరిస్థితులు ఈ గ్రామంలో కనిపిస్తా ఉన్నాయి. ఇదే గ్రామంలో నేను అక్టోబర్ 19వ తారీఖున జగన్ అనే వ్యక్తి ఫోన్ చేస్తే తప్ప, జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప కనీసం ఈ గ్రామంలో 14 మంది చనిపోయారు అన్న అంగీకారం కూడా కనీసం చెప్పని పరిస్థితి. ఇదే గ్రామంలో ఒకసారి గమనించినట్టయితే ఇదే గ్రామంలో సెప్టెంబర్ 20వ తారీఖున, అంటే ఇప్పుడు నుంచి 35 రోజుల కిందట, సెప్టెంబర్ 20వ తారీఖున 35 రోజుల కిందట ఇదే మండలంలో పెనుబర్తి అనే గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయేంతటి తొలి డయేరియా కేసు నమోదయ్యింది ఇదే మండలంలో సెప్టెంబర్ 20వ తారీఖున తొలి కేసు నమోదైతే 35 రోజుల తర్వాత కూడా ఎవరు స్పందించని పరిస్థితి. అక్టోబర్ 12వ తారీఖు సమయానికి వచ్చేసరికి ఇక్కడ బాగా విస్తరించిన పరిస్థితులు డయేరియా కనిపిస్తూ ఉంది. గుర్ల, కోటగుండ్రేడు, గోషాడ, నాగలవలస గ్రామాలలో ఉధృతంగా డయేరియా ప్రబలిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా డయేరియా వల్ల 14 మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబర్ 19వ తారీఖున జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప 11 మంది చనిపోయారు, గుర్ల మండలంలో ఈ పరిస్థితి ఉంది, గుర్ల గ్రామంలోనే ఈ పరిస్థితి ఉంది అని చెప్పి జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప కనీసం ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు. పోనీ ట్వీట్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం కదిలిందా అంటే అది లేదు. కలెక్టర్ అంటాడు కేవలం ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి కలెక్టర్ అంటాడు. ఆ తర్వాత వచ్చిన మంత్రులు, ఆ తర్వాత వచ్చిన అధికారులు దీనిని తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నం చేశారు. ఎవరు చనిపోలేదు డయేరియా వల్ల అని చెప్పించే కార్యక్రమాలు చేశారు. తీరా చూస్తే ఇక్కడ ఏకంగా అక్టోబర్ 24వ తారీఖు వచ్చేసరికి 14 మంది చనిపోయడం జరిగింది. ఎప్పుడైతే ఇష్యూ పెద్దది కావడం మొదలుపెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోక తప్పలేదు. ఆయన నోట్లో నుంచి 8 మంది చనిపోయారని చెప్పి ఆయన నోట్లో నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడికి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు. ఆయన హయాంలో ఆయన వచ్చి 10 మంది చనిపోయారు ఇక్కడ అని చెప్తాడు. అంతవరకు కనీసం ఒప్పుకునేదానికి కూడా సిద్ధంగా ఎవడూ లేని పరిస్థితిలో ఈ గ్రామాలు, ఈ మండలం ఉంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్దుతా ఉన్నారా అంటే అది లేదు. ఇక్కడ జరిగిన తప్పు ఏమిటి అని చెప్పి గమనిస్తే పక్కనే చంపానది, ఆ చంపానదిలో ఫిల్ట్రేషన్ పాయింట్లన్నీ ఉన్నాయి. నిజంగా చంపానదిలో ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో నీళ్లున్నాయని చెప్పి ఎవరికైనా కూడా చూస్తే కనిపిస్తూ ఉంది. చంపానది మీద ఉన్న ఈ మండలానికి సంబంధించి మొత్తం సిపిడబ్ల్యూఎస్ స్కీము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలలుగా కనీసం దాని మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా చేయరు. ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్కి సంబంధించిన మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా చేయకపోగా కనీసం ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఎలా పనిచేస్తూ ఉంది, దానికి మెయింటెనెన్స్ కు సంబంధించి రెన్యువల్ జరగడం జరిగిందా లేదా, దానికి ఫిల్ట్రేషన్ పాయింట్లలో ఫిల్టర్లు మార్చారా లేదా, కనీసం దీనికి సంబంధించిన ట్యాంకుల్లో కనీసం క్లోరినేషన్ జరిగిందా లేదా అన్న కనీసం ఆలోచన కూడా చేయలేదు. 5 నెలల కాలంలో శానిటేషన్ అన్నది గ్రామంలో ఒకటి ఉంటుంది, సచివాలయం వ్యవస్థ అన్నది గ్రామంలో ఒకటి ఉంటుంది. వారి సహాయ సహకారాలు తీసుకోవాలి, గ్రామంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు తెలుసుకోవాలి, శానిటేషన్ మీద ధ్యాస పెట్టాలి. నీళ్లు సప్లై చేసే సిపిడబ్ల్యూఏ స్కీములు కానీ వాటర్ ట్యాంకుల మెయింటెనెన్స్ మీద కానీ ధ్యాస పెట్టాలి అన్న కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా చేసింది లేదు. అక్షరాల దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఈ మండలానికి సంబంధించి 345 మంది ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో చూస్తే ఇంతకన్నా ఎక్కువ సంఖ్య, మరో 100 మందికి పైగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా వైద్యం తీసుకుంటా ఉన్న పరిస్థితులు. ఇవాళకి కూడా విజయనగరం జిల్లాలో గరివిడి, గజపతి నగరం, దత్తిరాజేరు మండలాలలో ఇప్పటికీ కూడా డయేరియా వల్ల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా 62 మంది చికిత్స పొందుతున్న వాళ్ళలో 62 మంది ఇప్పటికీ ఉన్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం చేస్తా ఉన్నది ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ప్రజలను పట్టించుకునే ఆలోచన చేయరు. ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూను ఎలా డైవర్ట్ చేయాలి, ఆ ఇష్యూను ఎలా కవరప్ చేయాలి, ఆ ఇష్యూ అసలు జరగనట్టుగా ఎలా చూపించాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా సిగ్గుతో తలొంచుకోవాలి. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఇవాళ గుర్ల మండలం, ఇది మండల్ హెడ్ క్వార్టర్స్, ఇక్కడే దాదాపుగా 9 మంది చనిపోయారు. ఈ మండలంలో దాదాపుగా 14 మంది చనిపోయారు. ఇక్కడ నుంచి విజయనగరం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు ఇక్కడ ప్రజలను, పేషెంట్లను తీసుకొని పోలేకపోయారు? విశాఖపట్నం ఇక్కడ నుంచి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు ఒక 10 అంబులెన్సులను పిలిపించి, ఎవరికైతే ఆరోగ్యం బాగోలేదో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నానికి, 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ హాస్పిటల్కి ఎందుకు తీసుకొని పోలేకపోయారని అడుగుతా ఉన్నా. ఎంతటి దారుణంగా వీళ్ళు ప్రజల పట్ల, గ్రామీణ ప్రజల పట్ల వీళ్ళు చూపిస్తూ ఉన్న అశ్రద్ధ ఏ స్థాయిలో ఉంది అనంటే, మా ప్రభుత్వం మెరుగుపరిచిన గ్రామీణ స్కూలు నాడు నేడుతో బాగుపడ్డ ఆ స్కూల్లో ఆ బెంచ్ల మీద పేషెంట్లు కనిపిస్తూ ఉన్నారు. ఆ బెంచ్ల మీద ఆ పేషెంట్లను పెట్టించి వాళ్ళకి అక్కడే వైద్యం చేయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనంటే, కేవలం 17 కిలోమీటర్ల దూరంలో విజయనగరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్, ఇక్కడ నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరం మెడికల్ కాలేజ్ కూడా మన ప్రభుత్వంలో విజయనగరంలో మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చాం. 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటికి మనుషులను ఇక్కడికి అంబులెన్స్లు పెట్టి షిఫ్ట్ చేయలేకపోయారు. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నానికి మనుషులు షిఫ్ట్ చేయలేకపోయారు. సమయానికి వీళ్ళు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల ఏకంగా ఈ గ్రామంలో 14 మంది, ఈ మండలంలో 14 మంది, ఈ గ్రామంలో 9 మంది చనిపోయిన పరిస్థితులకు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని నేను. ఇవాళ ఇంతటి ఘటన జరిగింది, ఇంతమందితో నేను మాట్లాడాను, ఈ మాట్లాడిన వాళ్ళందరినీ అడిగా, అమ్మ ప్రభుత్వం ఏదైనా స్పందించిందా, జరిగిన తర్వాత ప్రభుత్వం ఏదైనా మీకు ఏమైనా సహాయం చేసిందా అని చెప్పి ఒక్కరి నోట్లో నుంచుకుంటే ఒక్కరికి కూడా అన్న సహాయం చేయకపోగా హాస్పిటల్లకు మేము పోతే అక్కడ వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు డయేరియా వల్ల చనిపోయినారు అని చెప్పి చెప్పొద్దండి, గ్రామంలో దీనివల్ల పానిక్ సిచ్యువేషన్ వస్తుంది, అలా చెప్పొద్దండి, గుండెపోటుతో చనిపోయారు అని చెప్పండి అని చెప్పి ఉచిత సలహాలు, రివర్స్ సలహాలు ఇవాళ ఆ చనిపోయిన వాళ్ళకందరికీ కుటుంబ సభ్యులకు ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉంది అని అంటే అలా చెప్పమని చెప్తా ఉంది అని అంటే ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా। ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళకు సహాయం చేయకపోగా ఇక్కడ గ్రామీణ వ్యవస్థను బాగుపర్చకపోగా ఇక్కడ విలేజ్ క్లినిక్లను బాగుపర్చకపోగా పిహెచ్సిలను బాగుపర్చకపోగా సిహెచ్సిలో స్పెషలిస్ట్ డాక్టర్లను తీసేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి। నో వేకెన్సీ జీరో వేకెన్సీ పాలసీ మా ప్రభుత్వం తీసుకొస్తే ఆ జీరో వేకెన్సీ పాలసీని రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి। ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు మార్చి నుంచి మీ ప్రభుత్వం అసలు బకాయిలే కట్టక దాదాపుగా 1800 కోట్ల రూపాయలు బకాయిలు ఈరోజు పేరుకుపోయి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లోకి ఇవాళ ప్రజలు పోలేని పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ కనిపిస్తూ ఉంది। ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఏకంగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున మంచి చేయడానికి ప్రభుత్వం కడతా ఉంటే ఆ ప్రభుత్వం ఖర్చు 17 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం అందులో 5 మెడికల్ కాలేజీలను ఆ ప్రభుత్వం పూర్తి చేసి మెడికల్ కాలేజీలు కూడా నడపడం మొదలుపెట్టింది। మిగిలి ఉన్న 12 కాలేజీలు పూర్తి చేసి వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం ఏకంగా 12 కాలేజీలలో 5 మెడికల్ కాలేజీలకు మళ్ళీ సీట్లు వస్తే సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపించి ఏకంగా 12 మెడికల్ కాలేజీలకు ఇంతకు ముందు మేము కట్టిన 5 మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రభుత్వం అమ్మేయడానికి తనకు అనుకూలమైన వాళ్ళకు స్కాములు చేస్తూ అమ్మేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది। ఆరోగ్యశ్రీని ఏ రకంగా గతంలో నీరు గార్చారు, కేవలం 1000 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీని గతంలో పరిమితం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3300 ప్రొసీజర్లకు మా ప్రభుత్వం తీసుకెళ్ళింది। ఆరోగ్యశ్రీలో ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం శ్రీకారం చుడితే ఈరోజు ఆరోగ్యశ్రీని ఆరోగ్య ఆసరాను పూర్తిగా నీరుగార్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది। నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ 14 కుటుంబాలకు ఈ మండలంలో చనిపోయిన ఈ 14 కుటుంబాలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ప్రతి కుటుంబానికి ఒక పార్టీగా ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ తరఫున వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటూ వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాము। కనీసం ఇప్పటికైనా ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేమే ముందుకొచ్చి ఈ మేరకు మేము సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాం। మన అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీది। ఇదే కుటుంబాలకు మీరు ఎంత ఇవ్వబోతా ఉన్నారో అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తా ఉంటా ఉన్నా। ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి వాస్తవాలను ప్రజలతో పంచుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకు వేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం। ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి పైనున్న దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా। ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్సే చేస్తూ ఉంది। ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంలో స్పందించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం స్పందించకపోగా ఆ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తారు। ఢిల్లీలో ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చేస్తావు నా న్యాయాల మీద ఢిల్లీలో మా ప్రభుత్వం ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేస్తే డైవర్షన్ చేసేందుకు ఒక హెలికాప్టర్ ఇచ్చి ఆ డీజీపీని ఆ హెలికాప్టర్లో పెట్టి రెవెన్యూ సెక్రటరీని ఆ హెలికాప్టర్లో పెట్టి మదనపల్లికి పంపించి అక్కడ ఫైళ్లు కాలిపోయినాయి అని చెప్పి హెలికాప్టర్తో పంపిస్తారు. ఇక్కడ 14 మంది చనిపోతే ఇక్కడ ఈ గ్రామంలోనూ ఈ మండలంలోనూ హెలికాప్టర్లు కాదు కదా కనీసం మంత్రులు కూడా వచ్చి కనీసం చూసుకుంటారు. డైవర్షన్ పాలిటిక్స్ లో 100 రోజుల పాలన మీద 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే పరిస్థితి ప్రజలు అడుగుతారు అని 100 రోజులు అయిపోయింది. చంద్రబాబు ఎన్నికలప్పుడు మాకు సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనపడినా చాలు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనపడితే ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లుల పెద్దమ్మలు కనపడితే మీకు 48,000, మీకు 48,000. ఆ ఇంట్లో 18-20 సంవత్సరాల వయసులో ఉన్న అటువంటి చిన్నపిల్లలు కనబడితే ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకుని రైతు బయటకు వస్తే మీకు 20,000, మీకు 20,000, మీకు 20,000. మరి ఎన్నికలప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ మోసం చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పి 100 రోజులు ఆయన పాలన మీద చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రజలు నిలదీస్తారేమో అని చెప్పి 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏమంటాడు? తిరుపతి లడ్డు అంటాడు. చంద్రబాబు టాపిక్ను డైవర్ట్ చేయడంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమే చేస్తాడు. తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్లోనూ డైవర్షన్, డైవర్షన్, డైవర్షన్. ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కచెల్లెమ్మల జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి, చిన్నపిల్లల జీవితాలు చల్లా చెదరవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు. జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు. జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు. జగన్ బద్వేలుకు బయలుదేరుతా ఉన్నాడు. జగన్ గొర్రెల గ్రామానికి కూడా వస్తా ఉన్నాడు. ఇక్కడ గొర్రెల గ్రామంలో కూడా 14 మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గొర్రెలకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు? ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు అయ్యా టీవీ5 మిమ్మల్ని అందర్నీ ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్ళల్లో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ घर घर की कहानीలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంగారంతో ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈ రోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులో చంద్రబాబు మోస్తా ఉన్న ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ5 ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద ధ్యాస పెట్టండి అని చెప్పి